నమస్కారం నేను మీ వెనిరేజిటి వెనిరేజిటి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం ధనుర్మాస వ్రతంలో ఇరవై ఒకటవ పాసురం దాని భావం గురించి తెలుసుకుందాం மாத்தே பால் சுள் பெரும் அருடையாய் பெரியாய் உலங்கி நிலாய் தோத்தமாய் நின்ற சுடரே தூயலாய் மாத்தா ரணக்கு வலு துளைந்து உண்ணுவாசற்கன் ஆத்தாது வந்து உன்னடி பனையும் போலே போத்தியாம் வந்தோ புகழந்தேல ஆண்டால் திருடர்களே ఒదుగు క్రింద పెట్టిన కొండలు చకచకా నిండి పొంగిపరినట్లు స్రవించపాలుగల లెక్క కందని బలిష్టమైన ఆవులను కలిగినట్టి నందగోపాని కుమార రత్నమా మేలుకొనవయ్యా దృఢమైన ప్రమాణములు పరబ్రహ్మ స్వరూపమా ఆశ్రితులను రక్షించుడి ఎందు దృఢమైన ప్రతిజ్ఞ గల మహామహిమ సంపన్నుడా నీ రూపము వాక్కులకు మనస్సుకు గోచరించినదైనది భక్తులమైన మమ్మలను అనుగ్రహించుట దివ్య మంగళ విగ్రహముగా ధరించినవాడా శత్రువులు నీ యొక్క పరాక్రమణకు దాసులైన వాకట నిలిచి నీ పాదార విందములను ఆశ్రించినట్లు మేము నిన్ను విడవజాలక నీ పాదముల చే స్తుంచుచు నీకు మంగళాశాసమును చేయుటికై వచ్చి ఉన్నాము జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్